అన్నప్పుడు అనగారు కానీ పని లేనప్పుడు వచ్చి గంటలు గంటలు కూర్చుంటారు. గేలి పల్లి ఇత్తలేమో తత్తలేదు, కూరలేమో మండి పాడైపోయింది. రెండు నెలల నుంచి పత్తకలేదండి. కరోనా వచ్చిందని కాంట్రా దేశం పోయింది. ఆడ కూడా కాలపడ్డాని మళ్ళీ చెడు కాలపడ్డ వచ్చినా ఎవరు కనబడితే వాళ్ళకి అంతా పోసుకుంటూ వస్తారు. ఇక శానిటైజర్ తాగిన జర మంచిగా ఉందని అట్లా కాదు. ఇప్పుడు శానిటైజర్ పోసుకుని కరోనా భయపడుతుంది మీరు, కానీ కరోనా రాకుండా నా దగ్గర మంత్రం ఉంది చెప్తా మీరు ఇన్నకు సరే. మరి నేను చెప్పినట్టు ఇవ్వాలా, మరి దూరం అవ్వని నువ్వే బయట ఆటమైన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి సీరియల్ అని చికెన్ అని సాయంత్రం పానీపూరిగా తినకపోతే ఏం ప్రాబ్లం? సాయంత్రం కాగానే ఓ లాక్డౌన్ సడలించాకనే పానీపూరి లెక్క ఆడకం ఎక్కువ తినస్తారు. మీరు చెప్తారు ఇంకా మిరియాలు బెల్లం సొంటి అల్లం వాడు వేరు డాక్టర్ కంటే ఎక్కువ పెరుగుడు నాగర మంది రోజు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్ లో. నాకు మస్తు ఇష్టమే, నేను పోతే నాతో పాటు నిన్ను కూడా దొరకపోతాను. ఏమంటా గొప్ప కన్నా 500 కోట్లు పెట్టి సచివాలయం కట్టేసింది. 500 కోట్ల 500 కోట్లు పెట్టగా గొప్ప కనబడుతుంది. అన్ని పనేం లేని పనులు ఇప్పుడు తినడానికి తిండి కత్తి లేదంటే నువ్వు మీలు కూడా పోయి మళ్ళీ పోయి కట్టుకోండి ఆడదా పైసలు లేవు కాదు ఎంత 500 కోట్లు పెట్టి కథ పెద్ద బంగ్లా కట్టబోదు దాన్ని. ఇప్పుడు పండుకోడానికి బెడ్లే దొరుకుతాడు కదా దాకుండా వేల వేల మందికి వస్తుంది రోగాలు. దాన్ని హాస్పిటల్ దాన్ని హాస్పిటల్ తీసి అలా బెడ్ వేసినా పనికి వస్తుంది లేదా దానికి పెట్టిన పైసలు 500 కోట్లు లేదు హాస్పిటల్కి దానికి పేదోళ్ళకి రోగాలకు పైసలు పెట్టిన అయిపోతాయి. కానీ ప్రైవేట్ దాఖానాలు లక్ష బిల్లు చెప్తున్నాడు. ఏం దిగమైన ఏం ఆలోచన చేస్తాడు ఏం అర్థం కదా పిచ్చి పిచ్చి. నిజంగా మీ అక్క మా అమ్మ పాలు తీసుకురమ్మన్నది తోడెత్తుందట. కలుపు కలుపు ఏం చెప్తావు నీ కోసం వచ్చిన పాలు మా అమ్మ తోడిమంటుంది. మీ తమ్ముని అడుగుతున్నప్పటి నుంచి వ్యాపారం తోడిమని వచ్చినవా తోడు కోసం వచ్చినవా పాలే అక్క మా మిత్త పోతా నేను సంతంగా పాలు లేవు. బ్రేకింగ్ న్యూస్, ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్. కృతి ముఖాలు చూడు, కరోనా వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొస్తానే కదా. ఇది మన దగ్గర కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయకు బిడ్డ. కాలు వయన్సులు కావాలంటే ఒక గంట సేపు ఎక్కువ సేపు తెరిపిస్తారు. సీరియల్ కావాలంటే మళ్ళీ లేపిస్తా. కానీ ఇటువంటి అడవి పనికి వచ్చేది ఏపిస్తే మంచిగా పనికిరాని ఎందుకు మనకు మనం చేసేదే కదా కదా. నేను ఎక్కడన్నా పనికి వచ్చేది ఉందా పనికి వచ్చేది ఉందా పనికి వచ్చేది ఉందా అంటే ఇది వీడియో ఇట్లా రిపీట్ అయింది.
అయితే కానీ తయారైచ్చిరి మీరు ప్లాన్ చేసుకుంటారు మధ్యలో నన్ను బస అని చెప్తారు అంతే కదా దీన్ని తయారై రమ్మా నువ్వు తయారయ్యచ్చు నువ్వు బయటకు పోతారు కూరగాయలు నేనే తీసుకొస్తాను మమ్మీ అని ఆయనతో బిస్కెట్ ఎత్తారు దాంట్లో 5 రూపాయలు 10 రూపాయలు మీలు తీసుకుంటారు కొన్ని రోజులు తినుడు బంద్ చేయరు కరోనా వైరస్ చచ్చిపోతారు మీరు పోయేది పోక మాసం కుదుతారు ఎందుకు అలా ఉంటుంది మీ ఆరోగ్యం గురించి బాగా ఆలోచించింది నేనే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అమ్మా దగ్గర